అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న సెల్దీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు సాంబార్ ఎంతో పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో సాంబార్లో రావాలంటే కొన్ని టిప్స్తో మీ ముందుకు తీసుకొచ్చానండి సాంబార్ని. ఆ టిప్స్తో సహా మీకు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు ఆ రెసిపీని మీకు చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని అంతా ఫుల్గా వాచ్ చేయండి. సో మీకు పర్ఫెక్ట్ సాంబార్ అనేది రెడీ అవుతుంది. ముందుగా మనం ఏం చేయాలంటే ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకుని దానిలో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా చిటపట్లాడే వరకు వేయించుకోవాలండి. అవి రెండు వేసుకున్న తర్వాత ఒక 1/2 మినిట్ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలో మనం ఒక 2-3 మిరియాలు, నెక్స్ట్ 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నామండి. ఇవి వేసుకున్న తర్వాత 1/2 మినిట్ తర్వాత ఒక 5 ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా వేయించుకోవాలి. మొత్తం అన్నీ బాగా వేగే వరకు మనం గరిటతో కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ దీనిలో మనం ఒక 2-3 కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలండి. ఈ కరివేపాకును వేసుకుని నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాము. ఇదంతా వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత ఒక 1 పెద్ద ఉల్లిపాయని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. మరీ కలర్ చేంజ్ అవ్వకలు, జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలో ఒక 5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేయించుకోవాలి. నెక్స్ట్ దీనిలో 2 టమాటాలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ పాటు చక్కగా వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. మన దగ్గర ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడిప్పుడు బెండకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి. వంకాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసి యాడ్ చేశాను, క్యారెట్ ముక్కల్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి బీన్స్ యాడ్ చేశానండి. సో మనకి ఏం నచ్చితే ఆ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఆయిల్లో ఒక 3 to 4 మినిట్స్ పాటు చక్కగా మగ్గనివ్వాలండి. బాగా వేయించుకోవాలి. మొత్తం అంతా చక్కగా మగ్గిపోయిన తర్వాత దీనిలో మనం చింతపండు గుజ్జుని వేసుకోవాలి. చింతపండు గుజ్జు సాంబార్లో కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇక్కడ నేను 2 నిమ్మకాయల సైజు చింతపండు గుజ్జు వేశాను. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేశాను. వేసి ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేశానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ అయ్యేటట్టు వెజిటేబుల్స్ అన్నీ కలిసేట్టు బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. సో దీన్ని మనం కుక్ చేసుకుందాం. నెక్స్ట్ నేను ముందుగా ముద్దపప్పు తెలుసు కదండి, వాటర్లో మనం బాగా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. ఆ ముద్దపప్పుని ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. సో నెక్స్ట్ మనకి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. పప్పు ప్రిపరేషన్ ఇంక చూపించలేదండి మీకు. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే మనకి పప్పు రెడీ అయిపోతుంది. సాంబార్కి పప్పు చాలా మెత్తగా ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో పప్పు అంతా చక్కగా మెల్ట్ అయ్యే వరకు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని మనకి ఎంతవరకు వాటర్ కావాలో అంతవరకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. చిక్కదనం పల్చగా కావాలని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 to 5 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేశాను. సో ఈ వాటర్ అంతా మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్కి, నెక్స్ట్ లో ఫ్లేమ్కి పెట్టుకుని అలా సెట్ చేసుకోవాలి. సో ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇంకొక స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ ఇంకా పెరుగుతుంది. సో మనకు అలా పొంగు వచ్చేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజు బెల్లం ముక్క వేసానండి టేస్ట్ కోసం. సో ఒక 2 స్పూన్ల కొబ్బరి తురుము కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొబ్బరి తురుము వేసుకుని నెక్స్ట్ దీనిలో మనం దించే ముందు కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. కొత్తిమీరను వేసుకుని మనం సిమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంచుకుని దించేస్తే మనకి వేడివేడిగా సాంబార్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి.
ఇక్కడ మనకి సాంబార్ పర్ఫెక్ట్ టేస్ట్ తో రావాలంటే మనం పప్పును మెత్తగా ఉడికించుకోవాలి అదే విధంగా పులుపు కారం ఉప్పును కూడా సరిపడా వేసుకోవాలండి అవన్నీ వేసుకుంటంతో పాటు మనం కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఎక్కువ సేపు బాయిల్ చేసుకుంటే అంటే మనం 3/4 వంత వరకు బాయిల్ చేసుకున్నాం అనుకోండి సాంబార్ కి మంచి టేస్ట్ వస్తుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సూపర్బ్ గా ఉంటుంది సాంబార్ అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు సాంబార్ फीडबैक कमेंट्स रूप में తెలియజేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఆల్ క్లిక్ చేయండి మరొక మంచి వీడియో తో కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై